రైట్, ఇక తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల కిరీటాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను ఎస్పీ అంబున్ రాజు మీడియాకు వివరిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ఈ టీం ఆగలేదు. మాకు ఈ మిస్సింగ్ కంప్లైంట్ రాగానే సీసీటీవీ ఇమేజెస్ దొరకంగానే సీసీటీవీ ఇమేజెస్లో కీలకమైన ఇమేజ్ అంటే గుడి లోపల ఉన్నటువంటి ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడ ఒక ఇమేజ్ దొరికాయి. తర్వాత ఎక్కడైతే వీడు సెల్ ఫోన్ని దాచిపెట్టాడో ఆ వైన్ షాప్ కాడ ఉన్న ఒక వీడియో ఇమేజ్ కూడా కీలకమైనగా ఈ కేసులో అక్కరైంది. దెన్ రైల్వే స్టేషన్ రేణిగుంటలో ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ ఉన్న ఒక ఇమేజు, అక్కడ వరకు మా ఇన్వెస్టిగేషన్ సులభంగా వెళ్ళింది. తర్వాత అతను ఏ వైపు వెళ్ళాడు అన్న ఒక డౌట్ ఎక్కువ ఉండగా మేము ఆ రూట్లో ఆ టైంలో ఏ ట్రైన్స్ పోయినాయో అన్ని రూట్స్ అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం మొదలుపెట్టాం. ఆఫ్టర్ 20 డేస్ 6 టీమ్స్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద డే ఇమీడియట్లీ ఆఫ్టర్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ఒక దశలో వెళ్ళాడని తెలిసిన తర్వాత 6 బృందాలు ఫామ్ చేసి ఒకటి బీహార్ అండ్ జార్ఖండ్కి పంపించడం జరిగింది, ఇంకొకటి తమిళనాడు యాంటీ ఐడియల్ వింగ్ని వెరిఫై చేయడానికి పంపించడం జరిగింది, 3 టువర్డ్స్ బెంగళూరు అంటే కర్ణాటక, ఇంకొకటి తెలంగాణ అండ్ 6th వచ్చేసి మధ్యప్రదేశ్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ టీమ్స్ పని ఏంటంటే ప్రతి రైల్వే స్టేషన్ని చెక్ చేయాలి. చెక్ చేస్తూ అక్కడ ఉన్న సీసీటీవీ ఇమేజెస్ని పరిశీలించాలి. అదేవిధంగా లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్స్ క్రైమ్ కానిస్టేబుల్స్తో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి ఈ ఇమేజ్ని చూపించి ఇలాంటి వ్యక్తులు గతంలో వాళ్ళ కేసులో ఉన్నారా లేదా అని వెరిఫై చేయడం. అంటే ఫిజికల్గా లైక్ కాకీ మూవీలో ఏ విధంగా జరిగిందో మీరు చూసి ఉంటారు, సేమ్ ప్యాటర్న్లో ఈ 80 డేస్ కష్టపడినారు. ఇది ఇక్కడ కాదు, బీహార్లో జార్ఖండ్లో అండ్ అది మాత్రం కాకుండా వెళ్ళిన ప్రతి చోట్ల కూడా పెద్ద పోస్టర్స్ అతికించి ఇతనే దొంగోడు అని అతికించడం జరిగింది. ఈ క్రమంలో మళ్ళీ మాకు ఒక మేజర్ క్లూ ఎక్కడ దొరికిందంటే ఈ విధంగా 1 బై 1 స్టేషన్ వారీగా చెక్ చేస్తూ పోతూ నిజామాబాద్లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. 2010లో ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తిలాగా ఒక జువెనైల్ అఫెండర్ హౌస్ బ్రేక్ బై డే చేసిన అఫెండర్ ఫోటో ఒకటి అక్కడ దొరికింది. దాంట్లో అడ్రస్సెస్ ఉండగా ఆ ఫోటోని మేము ఫర్దర్గా ఈ విధంగా ఎవ్రీ అంటే టు బి ఫ్రాంక్ బీహార్ కానీ జార్ఖండ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమందిని పికప్ చేయడం జరిగింది. ఈ పోలికలో ఉన్న వాళ్ళని కూడా అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఉన్నప్పుడు సుమారు ఒక 100 మందిని డిఫరెంట్ స్టేట్స్లో మేము ఈ విధంగా చేసి ఉంటాం. అండ్ వెన్ దే ఆర్ వెరీ ఇన్నసెంట్ ఎనఫ్ వీ లీవ్ దెమ్ దేర్. సో ఈ విధంగా ఇప్పుడు ఈ నిజామాబాద్లో దొరికిన వ్యక్తి అక్కడ ఉన్న కేసులో ఉన్న వ్యక్తిని తీసుకొని అతని అడ్రస్ ఎక్కడంటే ఖాందార్ వచ్చింది. ఖాందార్కి వెళ్తే అక్కడ ద కన్సర్న్డ్ ఆ పర్సన్ వచ్చేసి లేడు, వాడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. నౌ వీ టుక్ ద అగైన్ అక్కడ మహారాష్ట్రలో మీడియా మిత్రులు సహకారం తీసుకున్నాము. ఒకరోజు సేమ్ ఒక 10 మినిట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ వన్ లోకల్ ఛానల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. పలానా వ్యక్తి పలానా చోట్ల ఉన్నాడు అని చెప్పగా మేము 1 బై 1 వెరిఫై చేయడం స్టార్ట్ చేశాం. ఆ విధంగా వెరిఫై చేస్తున్నప్పుడు ఫైనలీ అహ్మద్పూర్ అనే ఒక ఊర్లో ఈ మన కన్సర్న్డ్ అఫెండర్ ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ టీం పంపించడం జరిగింది. మనం వస్తున్నామని తెలుసుకొని ఇతను హీ స్టార్టెడ్ రన్నింగ్ అబ్స్కాండింగ్ ఇంకే స్టార్ట్ చేశాడు. బట్ టీమ్ని మన టీం వదలట్లేదు. వీ స్టార్టెడ్ ట్రాకింగ్ హిమ్ త్రూ హిస్ సెల్ ఫోన్ టువర్డ్స్ హీ వెంట్ టు గుజరాత్. అక్కడ నుంచి మళ్ళీ పూణేకి జంప్ అయ్యాడు. పూణే నుంచి మహారాష్ట్ర నుంచి హీ కేమ్ టు అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ పట్టుకొని హీ కేమ్ టు రేణిగుంట. ఇది టీమ్, మన టీం వెనక నుంచి ఫాలో అవుతూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. లోకల్ పబ్లిక్ కూడా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండగా మనకి ఈరోజు మంచి ఇన్పుట్ తోటి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఈ 80 డేస్ ఈ 40 మెంబర్స్ పడిన కష్టాలకి ఈరోజు మంచి ఫలితాలు దొరికినాయి. ఇట్స్ అ రియలీ అ గుడ్ కేస్ వేర్ అవర్ ఆఫీసర్స్ అండ్ మెన్ హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్.
వాళ్ళకి ఖచ్చితంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్, డిఎస్పి రవి కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ, ఆర్ ఎస్ఐలు కానీ, ఏ క్షణం కూడా అచ్చా డిలే అవుతుంది అనే ఒక భావన లేకుండా కష్టపడినారు కాబట్టి. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ అండ్ సోషల్ మీడియా పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ బై గివింగ్ ఇన్ఫర్మేషన్ దెన్ అండ్ దేర్. అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ అయినప్పుడు కూడా మేము వెరిఫై చేసుకుంటూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఈ మంచి కేసు క్రాక్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్ ప్లీజ్. రిక్కీ అంటే ఇతను తిరుపతికి వచ్చినది 1/2/2019. రిక్కీ అనేది ఒక 1 hour బిఫోర్ చేసి ఉన్నాడు. 5:30 అఫెన్స్ అన్నప్పటికీ 1 hour బిఫోర్ రిక్కీ చేశాడు. అంతే, డీటెయిల్ రిక్కీ అనేది ఏం లేవు. మీరు ఓకే, ఒక కేసు నమోదైతే హీజ్ అక్యూజ్డ్ అని చెప్పడం ఎవరు చెప్తారు? కోర్టు మాత్రమే చెప్పగలుగుతారు. పోలీస్ వచ్చేసి సస్పెక్ట్ అన్న మాటలు మాత్రమే వాడతాం కాబట్టి సస్పెక్ట్, ఇప్పుడు కూడా సస్పెక్ట్. అది కోర్టులో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి, ఛార్జ్షీట్ నమోదవుతుంది, ఛార్జ్షీట్ నమోదైన తర్వాత ట్రయల్లో అక్యూజ్డ్ అని డిక్లేర్ అవుతుంది. సో ఈవెన్ నౌ సస్పెక్ట్. ఏదమ్మా? లేదు, ఏం లేవు. ఇట్స్ ఐ ఇండిపెండెంట్, ఇట్స్ వీడికి అవకాశం దొరికింది, ఆపర్చునిటీస్ని వాడుకొని అక్కడ చేయబడిన ఒక ఇన్సిడెంట్.